ఐపీఎల్ 15వ సీజన్ కోసం రంగం సిద్ధమైంది. వచ్చే నెల 12-13 తారీఖుల్లో జరగనున్న మెగావేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా మెగావేలంలో అత్యధిక ధర పలికే ఆటగాళ్ల గురించి ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఐపీఎల్ వచ్చిన తర్వాత యువ ఆటగాళ్లు కూడా దేశవాళీ క్రికెట్ కంటే ఐపీఎల్ పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే గతంలో సుదీర్ఘకాలం దేశవాళీ క్రికెట్ ఆడిన ఆటగాళ్లు జాతీయ జట్టుకు కనీసం ఎంపిక కాలేదు. కానీ 1-2 ఐపీఎల్ మ్యాచ్లలో రాణించిన ఆటగాళ్లు జాతీయ జట్టులో తరచుగా ఎంపికవుతూ ఉంటారు. ఇదిలా ఉండగా ఈసారి మెగావేలంలో అత్యధిక ధర పలకబోయే ఆటగాళ్ల గురించి హర్ష బోగ్లే జోసిన్ చెప్పాడు. హర్ష బోగ్లే భారతీయ ఆటగాళ్ల గురించి మాట్లాడుతూ, ఐపీఎల్లో ఈసారి భారీ ధర పలికే అవకాశాలు ఇద్దరు ఆటగాళ్లకు ఎక్కువగా ఉన్నాయి. వారిలో మొదటివాడు ఇషాన్ కిషన్. 2020 సంవత్సరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 99 పరుగులు సాధించిన ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్లో సైతం హైదరాబాద్ జట్టుపై 32 బంతుల్లో 84 పరుగులు చేసి తానెంత విలువైన ఆటగాడో చాటి చెప్పాడు. ఈ రెండు విషయాలు అతడిలో సానుకూలంగా కనిపిస్తున్నాయి. ఓపెనర్ మరియు ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్, అలానే వికెట్ కీపర్ కావడం అతనికి అనుకూల అంశాలు. ఈ కారణంగా అతనిని ఎంత ధర వెచ్చించైనా కొనుగోలు చేయాలని చూస్తున్నాయి ఫ్రాంచైజీలు. ఇక ఐపీఎల్లో ఎక్కువ ధర పలికే అవకాశం ఉన్న మరో ఆటగాడు షారుఖ్ ఖాన్. ఆల్రౌండ్ నైపుణ్యం షారుఖ్ ఖాన్ కు అదనపు బలం. అంతేకాదు, అవసరమైన సమయంలో ధాటిగా ఆడి మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడు. అతని ఆట తీరు చూస్తే యూసఫ్ పఠాన్ ఆట గుర్తొస్తుందని అన్నాడు. ఏది ఏమైనా ఫిబ్రవరి 12-13 తారీఖుల్లో జరగబోయే ఐపీఎల్ మెగావేలం చాలా మంది ఆటగాళ్ల తలరాతను మార్చనుంది. ఎంతమంది ఆటగాళ్లకు లాటరీ తగులుతుందో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చటైతే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.